జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా దేశానికి ఘనత, బీజేపీ భారత్ మాతకి, భారత్ మాతకి జై జై మాత, భారతీయ జనత దేశానికి ఘనత, భారతీయ జనత దేశానికి ఘనత, బీజేపీ దేశ కి రక్షా కౌన్ కరేగా, భారత్ మాతా భారతీయ జనత దేశానికి ఘనత, భారతీయ జనత దేశానికి ఘనత, బీజేపీ మాతకి భారత్ మాతకి జై జై మాత, భారత్ మాత నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, భారత్ మాతకి జనత దేశానికి ఘనత, బీజేపీ దేశ కి రక్షా కౌన్ కరేగా, కౌన్ కరేగా, హమ్ కరేగా, హమ్ కరేగా దేశ కి రక్షా కౌన్ కరేగా, కౌన్ కరేగా, హమ్ కరేగా, హమ్ కరేగా, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, భారత్ భారత్ మాతకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, భారత్ మాతకి భారత్. ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎంత స్థాయికి పోయిందో చూడండి. మన ఆయుర్వేద దినోత్సవం 45వ సంవత్సరం జరుపుకుంటున్నాం ఇప్పుడు. దీనిని ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పేది ఏంటంటే ఈరోజు మనం గర్వంగా చెప్పచ్చు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 2 సీట్లతోటి ఈరోజు మొత్తం అత్యధిక మెజార్టీతోటి కైవసం చేసుకోవడం జరిగింది. గతంలో కూడా వాజ్పేయి ప్రభుత్వం కైవసం చేసుకోవడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు 2వసారి కూడా చేసుకోవడం జరిగింది. అంటే వారు చేసిన సేవను ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి ఈ సేవను గుర్తించి రానున్న రోజుల్లో తెలంగాణను ఖచ్చితంగా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని గుర్తిస్తారని చెప్పని మేము ప్రజలను ఒకటి ఉద్దేశంగా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే రాబోయే కాలంలో తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఓటేసి ఖచ్చితంగా గెలిపాలని చెప్పని మేము ఈ ఆయుర్వేద దినోత్సవంగా కోరుకుంటున్నాము. భారత్ మాతకి. ఈరోజు బీజేపీ ఆయుర్వేద దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మరి బీజేపీ డెవలప్మెంట్ కొరకు మరి వాజ్పేయి గారు ఎంతో కృషి చేసి మరి చిన్న కార్యకర్త నుండి పెద్ద కార్యకర్త వరకు ఎదిగి మరి బీజేపీ ఎంతో డెవలప్మెంట్ చేసి మరి మన మోడీ గారు కూడా ప్రధానమంత్రి 2వసారి అయ్యి కూడా మరి ప్రజలందరినీ సురక్షితంగా చూసుకుంటూ మరి ఎంతో డెవలప్మెంట్ చేస్తూ మరి బీజేపీ ఎంతో డెవలప్మెంట్ అవుతుందని ప్రజలందరూ అందరూ చూసుకుంటూ మరి ప్రతి ఒక్కరు బీజేపీకి అండదండలతో మరి నరేంద్ర మోడీ ఏ చేసినా కానీ ప్రతి ఒక్కరు కృషిగా వాళ్ళందరు పాల్గొని ఈరోజు అందరూ బీజేపీ పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ. సంవత్సరాల కిందట డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు మరియు డాక్టర్ దీన్ దయాళ్ గారు ప్రతిపాదించిన ఏకాత్మ మానవ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. ఇప్పటి వరకు కూడా 40 సంవత్సరాల నుంచి ఒకటే సిద్ధాంతం మీద పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ గల పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు 2 సీట్లతోనే 300 పైచిరుగు సీట్ల పార్లమెంటు మెంబర్ కలిగిన జాతీయ పార్టీగా ఆవిర్భవించి ఈరోజు ప్రతి సామాన్య వ్యక్తిని కూడా నాయకత్వ లక్షణాలు గుర్తించి ప్రతి సామాన్య వ్యక్తి కూడా అధికారాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా అందజేస్తూ ప్రతి సామాన్య వ్యక్తికి అన్ని రకాల ప్రతిఫలాలు అన్ని రకాలుగా అధికారాలు ఇస్తూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతము ఈ విధంగా నడిపిస్తుంది. సిద్ధాంతము ఒక గొప్పతనము ఈరోజు అందరూ గమనిస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో ప్రతి